ఆయన అధికారంలో రాయనివ్వడంట. మనం ఇచ్చేసి ఎక్కడికి ధూలిపాడ అధికారంలో రాయనివ్వడంట. ఊరికి దుంప అదేలా నువ్వు అధికారంలోకి వస్తావని చెప్పబోయాయంటే కాదంట, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రానివ్వడంట, చంద్రబాబునే అధికారంలోకి తీసుకొస్తాడంట. వచ్చాడు ఒక ఆయన. వీళ్ళందరూ గాలికి వచ్చి గాలికి పోయేవాళ్ళు భాస్కర్. వర్షాకాలంలో పుట్టుబడుగులు బయలుదేరితే అక్కడ బయలుదేరేవాళ్ళు. వచ్చిన అంత తాగారా మంది అన్నాడు. కాపుల గుండెల్లో కుంపటట మాట్లాడాడు ఆయన. అంతేకాదు, నేను ఎవరో మహిళ దగ్గర 2.5 లక్షల రూపాయలకి కక్కుర్తి పడ్డానట, నేను శవాల మీద పేలాలు ఏరుకునేవాడంట అందరికీ. నేను మీ అందరికీ మనవి చేస్తున్నా, సుమారుగా నేను వచ్చి 10 సంవత్సరాలు అయింది ఇక్కడికి, 10 సంవత్సరాలు అయింది. గతంలో చూశారు నన్ను, ఇప్పుడు చూశారు నన్ను. నేను శాసనసభ్యుడయ్యాను, మంత్రిని అయ్యాను, నేను డబ్బుల కోసం కక్కుర్తి పడుతున్నానో లేదో మీ మనసులకు తెలుసు. ధర్మంగా న్యాయంగా వెళ్ళాలనుకునేటువంటి వ్యక్తిని. డబ్బులు అవసరం లేదా? కావాలి, ఎక్కడ కావాలో అక్కడ వస్తాయి డబ్బులు. ఈ కక్కుర్తి పడాల్సిన అవసరం? నేను ఎంతమందికి పెన్షన్లు ఇచ్చాము, ఎంతమందికి సీఎం వాళ్ళకి ఇచ్చాము. జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా అక్కడి నుంచి వచ్చినటువంటి 1 లక్ష రూపాయలు నేను సీఎం సహాయ నిధి నుంచి ఇచ్చినటువంటి సందర్భాలున్నాయి చాలా. నా ఆఫీస్ నుంచి తీసుకున్నది ఎవరి దగ్గర ఒక పైసా కక్కుర్తి పడ్డానా? నన్ను పట్టుకొని ఆ మహిళ చేత డబ్బులు ఇచ్చిన ఆ చేత చెప్పించి నేను డబ్బులు కక్కుర్తి పడేవాడు అనేటువంటి మాట మాట్లాడి దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నారు. చిత్రం ఏంటంటే ఆయన ఇక్కడ పవన్ కళ్యాణ్ వచ్చి మీటింగ్ పెట్టి చెప్తాడు. ఇంకో ఆయన ఉన్నాడు, ఎవరైనా చంద్రబాబు అక్కడ ఉంటాడు. ఎక్కడు? అక్కడ ఉన్నాడు అంబటి రాంబాబు ఆంబోతు. ఒక డబ్బులు కక్కుర్తి ఆయన ఇక్కడ ఈయనంటాడు, ఈ పెద్ద మనిషి అక్కడ ఆ పెద్ద మనిషి అంటాడు, ఈనాళ్ళు రాస్తాడు, ఆమె జ్యోతిలో పోస్తాడు, జనసేన ఊరేగింపు చేస్తాడు. ఏమో విధంగా ముద్ర వేయాలి అంబటి రాంబాబు మీద. నేను మనవి చేస్తున్నా, నా మీద ఎవడు ముద్ర వేయలేడు, నన్ను అపాసుపాలు చేయలేడు. ఎందుకంటే కాస్గా ఉన్నటువంటి వ్యక్తిని. అయితే ఒక ఇబ్బంది ఉంది, చంద్రబాబును నేనే విమర్శిస్తా చాలా సందర్భాల్లో, పవన్ కళ్యాణ్ని నేనే విమర్శిస్తా, ఈనాడు రామోజీరావుని నేనే విమర్శిస్తా, అదేవిధంగా రాధాకృష్ణ నేనే విమర్శిస్తా. చాలా సందర్భాల్లో నేను విమర్శించినంత ఘాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు. ఎందుకంటే కాస్గా ఉన్నటువంటి వ్యక్తిని. అయితే ఒక ఇబ్బంది ఉంది, చంద్రబాబును నేనే విమర్శిస్తా చాలా సందర్భాల్లో, పవన్ కళ్యాణ్ని నేనే విమర్శిస్తా, ఈనాడు రామోజీరావుని నేనే విమర్శిస్తా, అదేవిధంగా రాధాకృష్ణ నేనే విమర్శిస్తా. చాలా సందర్భాల్లో నేను విమర్శించినంత ఘాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు విమర్శించరు కాబట్టి నా మీద కుట్ర చేసి నా మీద ఏదో ఒక విధంగా మసి మూసి మారేడికాయ చేసి నా మీద బురదలాడే ప్రయత్నం చేసే ఈ దుష్ట చతుష్టయాన్ని మీ అందరి సహకారంతో అలా ఎదుర్కొంటారు. పెద్ద లెక్కలేదని నేను చాలా తిండులు పెట్టి పైన తపస్సు చేసినా సరే నన్ను ఏమి చేయలేదని కూడా మనం చేస్తున్నా. ఎందుకంటే దృఢ సంకల్పంతో ఉన్న వ్యక్తిని మీ అందరికీ తెలుసు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన మొదటి రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి వెంట నడిచిన ఏ కైక వ్యక్తి నేను, నన్ను ఎవరు ఏమి చేయలేదు. అదే నాకు కావాల్సింది మీ దయ, మీ దాక్షిణ్యం, మీ ప్రేమ, మీ అభిమానం. ఒక్క చోట కూడా గెలవనటువంటి పెద్ద ఆయన ఇక్కడికి వచ్చి నేను శవాల మీద పేలాలు ఏర్పడ్డానంటాడు, కాపుల గుండెల్లో కుంపడంటాడు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రానివ్వనంటాడు. నువ్వు గెలిచాబడించాయా ఒక నియోజకవర్గం అప్పుడు చూద్దాం ఎక్కడ గెలవ చోట్ల ఇచ్చే డాములు ఉంటాడు. ఆయన వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రానియట ఓట్లు చెల్లియట చంద్రబాబు నాయుడు చాలా మంది పడి ఆడమ్మా నేను చెప్తా. అదేమంటే మా వాళ్ళు ఉన్నారు కాపులు, మా పవను మా పవన అని గోకుంటున్నారు. గోకుని గోకుని చంద్రబాబు దగ్గరికి వెళ్ళి దొడ్లు చాకరీ చేయండి పవన్ కళ్యాణ్ అప్పుడు వెళ్ళి. నేను మనం చేస్తున్నా పవన్ కళ్యాణ్ పని ఏమిటి? చంద్రబాబు దగ్గరికి వెళ్ళి చంద్రబాబు ఊడిగం చేయాలని నిర్ణయించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ వెంట ఉంటారో లేక జగన్మోహన్ రెడ్డి నమ్ముకొని జీవితాంతం ఉన్న అంబటి రాంబాబు అన్నట్టు ఉంటారో కాపు తెలుసుకుని నిఖాస్గా ఉండడానికి ప్రయత్నం చేసే వ్యక్తిని తప్ప మాట మాట్లాడితే పార్టీ మార్చేవాడిని కాదు, మాట మాట్లాడితే ఈ వీడి దగ్గరికి వాటి దగ్గరికి వెళ్లేవాడిని కాదు,
రాజశేఖర రెడ్డి నమ్ముకున్నాను, జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్నాను. దాంతోనే మా రాజకీయం అంటుంది తప్ప అక్కడ ఇక్కడ కుప్పి గొంతులు వేసేవాడిని కాదు. ఈ పవన్ కళ్యాణ్ ఎన్ని పార్టీలు మార్చాయా? సిపిఐ సీపీఎం దగ్గరికి వెళ్ళాడా? తెలుగుదేశం దగ్గరికి వెళ్ళాడా? బీజేపీ దగ్గరికి వెళ్ళాడా? వాళ్ళు తెలుగుదేశం కావాలి. ఏంటంటే నీ దొంప లేదా? అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా? రాజకీయాలు తెలుసా నీకు? నువ్వేమన్నా అనుకుంటున్నావా? అదే అంటే తన్నాళ్ళు అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కానివ్వను, వైసీపీని అధికారంలోకి రానివ్వను, ఓటు చేయనివ్వను. ఏమంత పెద్ద మొగడు నువ్వు? నీకుంది ఊరులే కదా, మా పాపలేగా, అమాయకుడిగా ఫోన్ తీసుకెళ్ళి చంద్రబాబు దొడ్డు కట్టేద్దామనే ఇంపాసిబుల్ అని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ